రాజుగారు చెప్పినట్టు ఇందాక నా గురించి వినాయక్ గారి గురించి చెప్పారు అయితే నాకు కూడా చెప్పాలి నాకు ఇద్దరు బాసెస్ నా సినిమా గురు వినాయక్ గారు థ్యాంక్ యూ సార్ నిజంగా ఇప్పుడు చెప్తున్నాను మొన్న కూడా ఒక డిస్కషన్తో చెప్పాను నేను నాకు మ్యాథమెటిక్స్ ఏదో లెక్కలు చెప్పినవాడి వచ్చి కేవలం ఆది సినిమా చూసి మాత్రమే ఓహో ఇలా షార్ట్ న్యూజిన్ ఉంటుంది ఇలా సజెషన్ పెడతారు ఇలా ఫుల్ షార్ట్ ఉంటుంది ఆ ఒక్క సినిమే ఆధారం ఆర్య తీయడానికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఎంకరేజింగ్ మీ ఎందుకంటే నేను ఢిల్లీ సినిమాకి వచ్చినప్పుడు నేను ఆయన క్రియేటివిటీని నుండి చూశాను ఊరికే ఓ సెరెట్ అలా కాలుస్తూ ఆ టేబుల్ మీద కూర్చుని ఊరికే రేపు సీన్ ఉంటే ఒక టెన్ మినిట్స్లో రాసి పడేసారు ఫేర్ చేయంట్రా అని ఇచ్చేసేవారు స్టిల్ ఐ రిమెంబర్ దట్ మూమెంట్స్ ఇంకా మీ ఫస్ట్ మీ గురించి షార్ట్ చేస్తున్నాను అది జర్నీ ఉంది కాబట్టి అలాగే ఇప్పటికీ నా డైలాగ్ లెంగ్త్ సేమ్ మీ డైలాగ్ లెంగ్త్ అంతే ఉంటుంది మీరు గమనించరు కదా నేను ఫీల్ అవుతా ఇంకా కూడా మీ నేరేషన్ కానీ అది కానీ ఇప్పుడు విని విని మీకు యాసెట్స్లో మీరు చెప్పిన నేరేషన్ పదే పసాలు విని దాన్ని బట్టి కొట్టి ఎక్కడెక్కడ బుద్ధి తేయను కొడితేయనో ఇలాంటి మాటలు నాకు తెలియదు అప్పటికి ఒక్కసారి కారు చాగింది ఇలాంటి బిల్డప్స్ ఉంటాయి కదా అవన్నీ విని అవన్నీ నోట్ చేసుకుని రాజుగారి కథ చెప్పడం జరిగింది అండ్ నాకు ఇంకొక బాస్ రాజుగారు థ్యాంక్ యూ సో మచ్ సార్ డెఫినెట్గా ఈరోజు ఇలా మాట్లాడి ఉండడం కాదు ఆ రోజు మీరు ఆ నిర్ణయం తీసుకుని ఉంటే మీకు అంత సాహసం ఉండి ఉండకపోతే ఒక కొత్త డైరెక్టర్కి సినిమా అయితే తీయాలన్న సాహసం ఉండి ఉండకపోతే డెఫినెట్గా అండ్ మీకు లైఫ్ అంతా రుణపడి ఉంటాను ఆ విషయంలో ఎప్పటికీ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఇంకా చెప్పాలంటే ఆర్య అప్పుడు ఒక ఫ్యామిలీలో అందరం అన్షి అందరూ ఆశిషు ఎక్కువ రాజుగారికి అలవాటు ఏంటంటే తిరుపతి వెళ్ళిపోవడం తిరుపతి వెళ్తే తిన్నగా ఉండకుండా సాయంత్రం మెట్లెక్కేయాలి మళ్ళీ పొద్దున మెట్లెక్కేయాలి సాయంత్రం మెట్లెక్కేయాలి సో ఈ పిల్లల్ని తీసుకుని తను చిన్నదే ఆశీషి చిన్నడే వీళ్ళందరూ కూడా సో ఈ పిల్లగా నేను తీసుకెళ్ళాలి ఆశీష్ నాకు తెలిసి సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఉంటాయి అప్పుడు బొద్దుగా ఉండేవాడు నడవలేక పడుతుండేవాడు స్టెప్స్ ఎక్కడానికి అని నాకు అప్పుడప్పుడు ఎత్తుకున్న గుర్తు కూడా మధ్యలో చెప్పాలంటే ఇప్పుడు మనం తీసుకొచ్చి ఒక సాంగ్ చూపిస్తుంటే ఇది ఆశీష్ అంటే నాకు నిజంగా నమ్మం కలగల ఎందుకంటే అమ్మాయితో రొమాన్స్ చేస్తున్నట్టుంది సాంగ్స్ అన్ని అన్ని రొమాంటిక్ సీన్స్ అని ఉన్నాయి అను ఐ థింక్ ఒకసారి ఆశిష్ ఏమో తెలియదు కానీ నేను సిగ్గుపడ్డాను చూసి అండ్ ఎంతో అంటే ఎంత సినిమాకి ఇంతమంది డైరెక్టర్స్ని చాలామంది ఆర్టిస్టులని ఇంతమంది ఎంకరేజ్ చేస్తున్న ఈ సంస్థ నుంచి అండ్ శిరీష్ గారు నాకు వెరీ శిరీష్ గారు లక్ష్మణ్ గారు అప్పుడు చాలా బాగా చూసేవారు అండ్ శిరీష్ గారు సార్ మీ ఆశీష్ చాలా పెద్ద సక్సెస్ కావాలని అండ్ మీరు ఐ థింక్ మీ ఫ్యామిలీ నుంచి ఒక హీరో ఒక సూపర్ హీరో రావాలని కోరుకుంటున్నాను విషయ ఆల్ ది బెస్ట్ సార్ తండ్రిగా మీరు ప్రౌడ్గా మూవే మూమెంట్స్ వస్తాయి డెఫినెట్గా ఓకే ఆ రోజు కలుద్దాం పార్టీ చేసుకుందాం మళ్ళీ అండ్ ఆశీష్ ఆల్ ది బెస్ట్ నువ్వు చాలా పెద్ద హీరో కావాలని కోరుకుంటున్నాను చాలా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను ఆ చూసిన సాంగ్ అంతా చాలా ఎఫర్ట్లెస్గా ఒక ఏదో కొత్త కొత్త హీరో చేసినట్లు లేకుండా చాలా నార్మల్గా చేసుకుంటూ చేసేసాడు చాలా బాగుంది పర్ఫార్మెన్స్ అనేది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆశీష్ అలా చూస్తుంటే ఇంకా సిగ్గేస్తున్నావు ఆ టాటూస్ సెంటో ఒకసారి మళ్ళీ చూడాలి నిన్ను ఆయన నిజం టాటూస్ కాదు కదా కాదు కదా ఓకే ఓకే అను ఆల్ ది బెస్ట్ అండ్ విక్రమ్ ఆల్ ది బెస్ట్ సార్ ఇప్పుడే తెలుస్తుంది నాకు క్యారెక్టర్ చేస్తున్నది అని శ్రీధర్ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి